రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హలో ఎవ్రీవన్, ఈరోజు అపోలో హాస్పిటల్లో ఉదయాన్నే చంద్రమోహన్ గారు, ప్రముఖ సీనియర్ నటులు చంద్రమోహన్ గారు కనుమూశారు. 1966 రంగుల రాట్నం చిత్రంతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం, 900+ సినిమాలు, ఇంకా అసలు ఇంకా అంతకంటే ఎక్కువ నటించారు. ఎంతో మంది జనరేషన్ యాక్టర్స్ కి ఆయన ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నారు. సో చంద్రమోహన్ గారి గురించి మాట్లాడడానికి సినిమా ఇండస్ట్రీని మొదటి నుంచి చూసిన, బాగా తెలిసిన సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. నమస్తే చిట్టిబాబు గారు. నమస్తే సార్, చంద్రమోహన్ గారు ఈ రోజు ఆయన కన్ను మూయటం, లేదంటే ఆయనతో మీకున్న రిలేషన్, చాలా డెకేడ్స్ ఆయనతో మీకు రిలేషన్ ఉందని నేను విన్నాను. సో ఆయన గురించి మీ మాటల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక విలక్షణమైన నటుడు అమ్మా, విలక్షణమైన నటుడు. అసలు ఆయన కెరియరే ఒక నలుగురు ఉద్దండులు, రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, శోభన్ గారు, నలుగురు ఉధృతంగా ఉన్న రోజుల్లో, ఉధృతంగా నలుగురు నాలుగు పిల్లర్స్ గా ఇండస్ట్రీ నడుస్తున్న రోజుల్లో మరొకళ్ళకి అవకాశం లేదు. అలాంటి సందర్భంలో ఆయన ఎంటర్ అయ్యి, చంద్రమోహన్ అంటూ ఎంటర్ అయ్యి, తను ఒక తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకుని, తను కుటుంబ హీరోగా, కుటుంబ సినిమాల హీరోలుగా, హీరోగా 175 సినిమాలు ఆ ప్రస్థానం వెళ్ళడం చాలా అరుదైన విషయం. అది కేవలం అతని దగ్గర ఉన్న నటనా సామర్థ్యం వల్లే కుదిరింది. అతనిలో చంద్రమోహన్ గారిలో నవరసాలు పండించగలిగిన మహానటుడు, మహానటులు ఉంటారు చాలా మంది, కొన్ని రసాలు పండిస్తారు, కొన్ని రసాలు వాళ్ళు కాదు, కానీ నవరసాలని పండించగలిగిన మహానటుడు ఆ నటుడు చంద్రమోహన్లో ఉన్నారు. అందుకనే ఆయన ప్రస్థానం అలా సాగింది. నాకు చంద్రమోహన్ తో చాలా ఆరంభ రోజుల నుంచి, అంటే వాళ్ళ మామగారు, ఇప్పుడు ఆయన భార్య జలంధరరావు తండ్రి గారు, గాలి బాలసుందరరావు గారు అని ఆయన ఆయన డాక్టర్, ఆయన అక్కడ మెడ్రాస్లో పాండిపిజార్లో వాళ్ళ ఇంట్లో ఒక వేదిక ఏర్పరిచారు. ఏంటి, ఎవరైనా డైలాగులు ప్రాక్టీస్ చేయడానికి కానీ, సీన్లు ఏమైనా నాటకాలు ప్రాక్టీస్ చేయడానికి కానీ ఒక హాలు, ఒక డయాస్ పెట్టి ఫ్రీ ఎవరైనా సెలెక్ట్ చేయడానికి సహాయంగా పెట్టారు. ఆ కాంపౌండ్ ఫ్రీ ఎంట్రన్స్లోనే మా అత్తయ్య గారిది రాణి బుక్ సెంటర్ అని పుస్తకాల సెంటర్ ఉండేది. గోపిచంద్ గారి చెల్లెలు, మా మేన ఆవిడ బుక్ స్టాల్ ఉండేది. సో డైలీ షూటింగ్ ఉన్నప్పుడు, షూటింగ్ లేవు అంటే ఫ్రీగా ఉంటే అక్కడికి వెళ్తాం, ఆ పుస్తకాలు అక్కడ నుంచి లోపల నాటకాలు ఇవి చూస్తే, అప్పటి నుంచి చంద్రమోహన్ని అక్కడే ఉండేవాడు చంద్రమోహన్. ఆ రోజు ఆ తర్వాత వాళ్ళ ఆ గాలి వస్తున్నారు కూతుర్ని జనతను పెళ్లి చేసుకున్నారు, ఆయన అక్కడే రూమ్ లో ఉండేవాడు. అక్కడ నుంచి పరిచయం ఉంది. ఆనాటి నుంచి ఇప్పటి చివరి దాకా ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తను. ఏది ఒకళ్ళు నొప్పించకూడదు, మనం బాధపడకూడదు, ఒకళ్ళు మన గౌరవ మన గౌరవాన్ని కాపాడుకుంటూ ఇతన్ని గౌరవించుకోవాలి, ఇతను గౌరవించాలి. అలాగూ ఒక పద్ధతిలో తన తన విషయం తన జాగ్రత్త, తన డబ్బులు తన జాగ్రత్త పట్టు, ఒకళ్ళని ఆ డబ్బులు ఆశించబడ్డ కాదు, తన డబ్బులు కష్టపడి సంపాదించి నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టుకుంటేనే మన గౌరవం వచ్చిన స్థానాన్ని, ఎకనామిక్స్ ని మనం పోగొట్టుకుంటే ఏమి సాధించినా విలువ ఉండదు. ఆ నిలబెట్టుకున్నప్పుడే ఆయన నమ్మిన వేదాంత ఆజీవన వేదాంతాన్ని నమ్మినవాడు. అట్లాగే గడుపుతూ వచ్చాడు, గడుపుకుంటూ వచ్చాడు. ఆఖరి రోజుల్లో కూడా నేను లాస్ట్ లో జస్ట్ ఇంకా 2 మంత్స్ 3 మంత్స్ ముందు అడిగాను, ఏంటి భయ్యా నువ్వు ఎందుకు యాక్టింగ్ మానేస్తావు, నువ్వు నీ దగ్గరికి వస్తా ఉంటాయి కదా, నువ్వు ఆఖరి దాకా నీ వేషాలు వస్తానే ఉంటాయి, నువ్వు యాక్ట్ చేస్తూ ఉండాలి కానీ నేను యాక్ట్ చేయను ఎందుకు అన్నావు అంటే, అతను ఇచ్చిన సమాధానం చాలా గొప్ప సమాధానం చెప్పాడు. చిట్టి, ఇన్నాళ్ళు నా కెరీర్ మొత్తం ఒకళ్ళకి ఇబ్బంది, చంద్రమోహన్ వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడ్డాడనో, ఒకళ్ళు ఒక నిర్మాత కష్టపడ్డాడనో, ఒక దర్శకుడు ఇబ్బంది పడ్డాడనో లేదు, అందరితోటి కంఫర్ట్గా చేశాను. ఇప్పుడు నాకు ఆరోగ్యం సహకరించాను, ఈ పరిస్థితిలో నేను ఒకళ్ళకి ఒప్పుకుని చక్కని నా ఆరోగ్యం ఇబ్బంది పెడితే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాడిని అవుతాను, నా వల్ల వాళ్ళు నష్టపోయిన వాళ్ళు అవుతారు, వాళ్ళ కాంబినేషన్ చెడిపోద్ది. ఈ పరిస్థితి ఎందుకు, ఎన్నాళ్ళు హ్యాపీగా గౌరవంగా బతికాం, ఇవాళ చేసుకున్నాం, ఇవాళ ఆఖరి మజిలీలో ఈ అప్పు ఎప్పుడు ప్రాబ్లం, నా కంట్రోల్ లేదు ఆరోగ్యం, అది తెలుస్తుంది క్లియర్ గా, ఎప్పుడు ఏ సమస్య, ఏ రోజు ఏ సమస్య వస్తుందో తెలియక ఈ పరిస్థితిలో నేను వెళ్ళి కమిట్ అయ్యి వాళ్ళకి ఒక రోజు షూటింగ్ చేసి రెండో రోజు కాంబినేషన్ వెళ్ళలేక ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, అది రోజు హ్యాపీగా ఉన్నాం కదా. అది ఆ ఉదాత్తమైన నిర్ణయం, అది సాధారణంగా అందరూ తీసుకోలేరు. ఆఖరి నిమిషం గారు వచ్చేది రాని, వచ్చేది ఎందుకు పోగొట్టుకోవాలని ఆలోచిస్తారు, కానీ ఇలా ఉదాత్తంగా మన వల్ల మరొకళ్ళకి నష్టం రాకూడదు, ఆ మాట అనిపించుకోకూడదు అనే ఉదాత్తమైన నిర్ణయం, అది గొప్ప వ్యక్తిత్వం. అందుకే అతను మహానటుడే కా, మంచి నటుడే కాదు, మంచి వ్యక్తి కూడా, మంచి వ్యక్తి, సహృదయం ఉన్నవాడు, చాలా అందరితో ప్రేమగా, అసలు చెట్లో ఉన్నాడు చంద్రమోహన్ అంటే గలగల గలగల గల అని ఉంటుంది అసలు హడావిడి. సరే మైక్ ముందు వచ్చి ఆ సీన్ యాక్ట్ చేసేటప్పుడు తిమితప్పుడంతా అల్లరి అల్లరి కామెడీ ఏదో చేస్తూ అరుస్తూనే ఉంటాడు.
అట్లాగ మాకు బాగా బంధం, మా నాన్నగారు రాసిన సినిమాలు అవ్వచ్చు, నా డైరెక్షన్ లో అవ్వచ్చు, మా సొంత సినిమాలు అవ్వచ్చు, చంద్రమోహన్ లేని సినిమా లేదు, అన్నిట్లోనూ ఉంటాడు మాకు పర్మనెంట్ గా. ఎందుకంటే చంద్రమోహన్ మేము ఆలోచించుకునేటప్పుడే, నాన్నగారు స్క్రిప్ట్ ఆలోచించేటప్పుడే ఏ టిపికల్ పాత్ర వేయడం, మామూలు రొటీన్ కాకుండా వేరే వ్యత్యాసమైన పాత్ర ఎవరు వేస్తాం, చంద్రమోహన్ ఎలాంటి వెరైటీ వేసినా చంద్రమోహన్ వేసేస్తాడు, ప్రమాణం చేసేస్తాడు, దేన్ని మెప్పించగలడు, ఏ పాత్రనైనా మెప్పించగలడు అనే కిడిపుట్టి అనుకో. అందువల్ల ఏ పాత్ర అయినా కామెడీ చేశాడు, విలన్ చేశాడు, ఫ్యామిలీ చేశాడు, సెంటిమెంట్ చేశాడు, ముని 16 వయసు చేశాడు, అల్లూరు సీతారామరావు చేశాడు, సిరిసిరి బొమ్మ చేశాడు, నువ్వే కావాలి నేనే పెళ్ళాడుతా, ఏంటి వర్సటైల్ అది చెప్పుకుంటాండి, ఒకదానికి ఒకటి సంబంధం లేని పర్ఫార్మెన్స్, సంబంధం లేని క్యారెక్టర్, అట్లా గొప్ప నటుడు, అంతటి గొప్ప నటుడు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు నటుడు ఉండడం గర్వకారణం. ఇవాళ అలాంటి నటుడు కోల్పోవడం కూడా ఒక బాధాకరం. సార్, ఆయన వర్సటాలిటీని చూస్తే నిజంగా ఒక ఇంటర్నేషనల్ ఫేమ్ రావాల్సిన నటుడు ఆయన అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. 16 ఏళ్ల వయసు సినిమాలో అసలు ఆయన నటనను చూస్తే అసలు అది ఏం క్యారెక్టర్ అప్పుడు అది. అన్నారమ్మా కమల హాసనే అన్నాడు, ఒరిజినల్ చేసిన కమల హాసనే తెలుగులో చూసి అసలు నేను కాదు ఆ పర్ఫార్మెన్స్, నేను నేను చేశాను కానీ ఇక్కడ జీవించాడు ఆ పాత్రే, అసలు పాత్ర కనపడింది, చంద్రమోహన్ కనపడలేదు, మొత్తం ఆ క్యారెక్టర్ కనపడింది, నాకన్నా అద్భుతంగా చేశాడని చంద్రమోహన్ కమలాసనే ఒప్పుకో. అట్లా అతనికి ఉండేది మా మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చంద్రమోహన్ ఫస్ట్ డే నుంచే కూడా ఒక్క అడుగు ఎక్కువ ఉంటే ఇండస్ట్రీని ఏదేసేవాడు, వీళ్ళందరినీ తినేసేవాడు అనేవారు మొదటి నుంచి కూడా, ఆ రెగ్యులర్ ఒక్క అడుగు ఎక్కువ ఉంటే హైట్ ఉంటే అందరిని తినేసేవాడు, అందరినీ ఏదేసేవాడు అని మొదటి నుంచి ఆ పేరు. అలాగే హీరోయిన్స్ అందరూ కూడా ఎగబడేవారు చంద్రమోహన్ కాంబినేషన్ తోటి, ఫస్ట్ ఎంటర్ అవ్వాలని, ఫస్ట్ ఎంట్రీ ఎంట్రీ చంద్రమోహన్ కాంబినేషన్ లో అవ్వాలి, ఎందుకంటే ఆయన సెంటిమెంట్ గా ఉండేది, చంద్రమోహన్ తోటి హీరోయిన్ గా చేస్తే ఆ నిచ్చెన్ లాగా నెక్స్ట్ టాప్ హీరోయిన్, అది విజయశాంతి అవ్వచ్చు, జయసుధా అవ్వచ్చు, జయప్రద అవ్వచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు చంద్రమోహన్ తోటి చేయటం ఫస్ట్ సినిమా, నెక్స్ట్ వస్తే ఒక సంవత్సరంలో వాళ్ళు టాప్ హీరోయిన్, అట్లా ఇలా అదొక సెంటిమెంట్ ఉండదు. అందుకని ప్రతి అమ్మాయి హీరోయిన్ గా ఎంటర్ అవ్వాలంటే ప్రతి ఒళ్ళు రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ శర్మ సూపర్ స్టార్స్ అక్కడ వాళ్ళతో కాదు, ఫస్ట్ చంద్రమోహన్ తోటి ఛాన్స్ కావాలి, చంద్రమోహన్ గా ఆయన తోటి యాక్ట్ చేయాలి, ఆయన తోటి హీరోయిన్ గా ఎంటర్ అవ్వాలి అని కోరుకునేవారు, అంత సెంటిమెంట్ సార్ ఎవరైనా సెంటిమెంట్. సరే ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఇదిగో ఈ అమ్మాయిని పెట్టుకుంటే మన సినిమా హిట్ అవుతుంది, ఈ అమ్మాయి లక్కీ చాము, ఈ అమ్మాయి లక్కీ హీరోయిన్ అని అంటూ ఉంటారు, కానీ ఏ హీరోని కూడా లక్కీ హీరో అన్నది లేదు, లేదు అది ఓన్లీ చంద్రమోహన్ చంద్రమోహన్ గారు గారు. దక్కింది, చంద్రమోహన్ గారికే దక్కింది. ఆయన నిజంగా కూడా ఆ కొత్త హీరోయిన్ పెట్టినప్పుడు చాలా సపోర్టివ్ గా వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్, కొంచెం ధైర్యం, కాన్ఫిడెన్స్ ఫుల్ ఫుల్ జీల్ కల్పించి చేయించేవాడు, అందువల్ల వాళ్ళకు కూడా ఆయనతో చేసినప్పుడు కొత్త వాళ్ళతో, కొత్త హీరో పెద్ద హీరోతో చేస్తున్నాం అనే ఫీలింగ్ లేకుండా కంఫర్టబుల్ గా ఉండేది. సో నెక్స్ట్ వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఈజీగా ఉండేది. అట్లా ఈయన దగ్గర ఆ జోనల్లో, ఈయన దగ్గర ఉన్న జోనల్ అలాంటి ఒక కొత్త హీరోలకు ఒక ఎంకరేజ్మెంట్, ఒక జోష్ ఇచ్చే మనిషి అవ్వబట్టి సాగింది, అట్లాగే సెంటిమెంట్ కలిసి వచ్చింది కూడా. అలాగే సార్ సినిమాల్లో ఆయన చాలా జోవియల్ గా చాలా కామెడీ సినిమాలు చాలా చేశారు, చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు, కానీ నిజ జీవితంలో ఆయన ఎలా ఉండేవారండి? నిజ జీవితంలో అది ఇందాక చెప్పారు, నిజ జీవితంలో ఆయన షూటింగ్ లో ఉన్నాడంటే గోల గోల, మన బయట నుంచే సెట్ లో అల్లరి వినపడుతుందంటే ఇది చంద్రమోహన్ షూటింగ్ అని అడగచ్చు, గోల గోల ఉంటది, ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు కాలక్షేపం, అసలు రాత్రి షూటింగ్ అతను షూటింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి రాత్రి 2 గంటలకు రాత్రి నైట్ క్యాపెట్ చేస్తూ ఉంటే చంద్రమోహన్ ఉన్నా అంటే నైట్ షూటింగ్ స్క్రీనే తెలిసేది, ఎందుకంటే ఆ షార్ట్ గ్యాప్ తన పాటి జోకులు గీకులు వేస్తూ ఉంటాడు, సరదాగా ఉంటాడు, సరదాగా షార్ట్ రెడీ అనగానే మళ్ళీ ఆ పాత్రలోకి వెళ్ళిపోతాడు అంతే, అది ఒక అదృష్టం, మహా అదృష్టం, అందరికి రాదు అది, అంత ఈజీగా ఉంటాడు, చక్కని రెడీ అనగానే ఆ క్యారెక్టర్ లోకి దూరిపోతాడు, 2 నిమిషాలు రెండు అలా చిక్కులైతే లోపు పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం చేసి పాములోకి వచ్చేస్తాడు, అది దగ్గర గొప్ప లక్షణం. అందువల్ల ఎప్పుడు ఎప్పుడు అతను సీరియస్ గా ఉంటాము, ఆ మూడీగా ఉంటాము, అలగటము ఎప్పుడు చూడలేదు, నా 50 సంవత్సరాలుగా ఆయన తోటి ట్రావెల్ చేస్తున్నాం, యాక్ట్ చేస్తూ ఫ్రెండ్లీగా, ఎప్పుడు ఒక మూడీగాను, ఒకళ్ళ మీద అక్కస్గా మాట్లాడటము, ఒకళ్ళ మీద కోపంగా మాట్లాడటము, ఒకళ్ళ మీద ఈర్ష్యగా మాట్లాడు ఏమీ లేదు, అంత సరదాగా ఏదైనా ఎవరన్నా చెప్పినా అలా ఉంటుంది దాని గురించి ఎందుకు అలా తీసేస్తారు, తప్పితే అవునా నిజమా ఇట్లాగా తప్పు కదా ఇలాంటి అసలు ఏమి ఉండదు, పట్టించుకోడు అదేది ఎవరు వాళ్ళది పొరివయ్యాది వాళ్ళ ఏదో ఏముండే ఉంటారు వచ్చేసి మనకెందుకు అలా అలా అందరూ ఈజీ గురి. అందువల్ల
ఆయన ఎప్పుడు కూడా శోభన్ బాబు గారిని ఇష్టపడుతూ ఉండేవారట. ఆయన అడుగుజాడల్లో నడుస్తా, రియల్ ఎస్టేట్స్ లో కూడా ఆయన ఇన్వెస్ట్ చేయటం ఆయన చూసే నేర్చుకున్నారు అని చెప్పటం, ఇవన్నీ విన్నాను నేను. ఇవన్నీ నిజమేనా? నిజమమ్మా. చోహన్ బాబు గారు ఒక గైడర్ గా గైడ్ గా తీసుకునేవాడు. చోహన్ బాబు గారు చాలా, ఈయన కానీ మురళీ మోహన్ గారు కానీ చాలా మందికి చోహన్ బాబు గారు ఎప్పుడు మంచి చెప్పారు. అంటే ఆర్థిక విధానాల్లో ఆర్థికంగా ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పటికి వీళ్ళ పీరియడ్ వచ్చేటప్పటికి ఒక అర్నాథ్ గారు అవ్వచ్చు, హీరో అర్నాథ్ అవ్వచ్చు, ఒక రాజబాబు గారు అవ్వచ్చు, ఇట్లా అనేక మంది, ఒక పద్మనాభం గారు అవ్వచ్చు. పద్మనాభం గారు బ్రహ్మాండంగా మంచి తెలివి వెళ్ళాడు, అనేక కామెడీగా ఆర్థిక బ్రహ్మాండంగా సంపాదించేవాడు. సినిమాలు తీసి అనవసరం ఆకర్షిస్తూ చాలా కష్టపడు. ఒక రేలంగి గారు, ఒక నాగయ్య గారు, వీళ్ళందరూ చూశారు. అంటే ఆర్థికంలో వాళ్ళు ఎప్పుడు జాగ్రత్త పడాల. కెరీర్ చూసుకుంటూ యాక్ట్ చేస్తూ పోయారు. పేరు ప్రత్యేక పేరు ప్రఖ్యాతల గురించే కానీ ఆర్థికంగా సేఫ్టీ ఎప్పుడు చూసుకోవాలి. ఆ గత తరం, ఆ తరం వల్ల సోహన్ బాబు వీళ్ళందరికీ ఈ తరం వాళ్ళకి చెప్పేవారు. ఆయన తరం వాళ్ళకి, నాయన ఓకే. మనం ఎంత సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత బాగా యాక్ట్ చేసినా ఆర్థికంగా నిలదొక్కుకోకపోతే, ఆర్థిక దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోకపోతే, ఆర్థికంగా మనం స్థిరపడకపోతే గౌరవాలు ఉండవు, మర్యాద ఉండవు అని చెప్పేవాడు. అవి బాగా పుణికిపుచ్చుకున్నాడు చంద్రమోహన్. చంద్రమోహన్ చక్కగా పుణికిపుచ్చుకుని, ఎస్ మనకి ఆర్థికంగా మనం గట్టిపడితేనే ఉన్నప్పుడు ఉన్నాయి కదా అని విలాసాలకి జలసాలకి అర్థపడత లేక రిస్కులు చేసి పోగొట్టుకుంటే మనం ఎవడో గౌరవిస్తారు. మనం ఎంత సంపాదించినా ఆర్థికంగా కూడా గట్టిగా ఉండాలి. చంద్రబాబు బాబు గారు ఆయన దారిలో నడిచారు. ఆ దారిలో నడిచిపోతే వాళ్ళు చంద్రబాబు, చంద్రమోహన్ అవ్వచ్చు, మురళీ మోహన్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ గట్టిగా ఉంటాం. అది శోభన్ బాబు గారి ఇది యాక్టింగ్ పరంగా వచ్చినప్పుడు చంద్రమోహన్ కి కృష్ణ గారు, అందరూ అందరు హీరోలతో బాగా చదువుతుంది. కృష్ణ గారు ఈ యొక్క కాంపౌండ్ ఆర్టిస్ట్. కృష్ణ గారి సినిమాలు అన్నింటిలోనూ చంద్రమోహన్ ఉండాలి, దేంట్లైనా అలా కాంపౌండ్ ఆర్టిస్ట్. విజయనగరం చంద్రమోహన్ పద్మాలయ అవ్వచ్చు, విజయకృష్ణ అవ్వచ్చు, కృష్ణ గారి సినిమాలు విజయనగరం ఏ సినిమాలో చంద్రమోహన్ ఒక పర్మనెంట్. అలాగే మా నాన్నగారి స్క్రిప్ట్ లో చాలా సినిమాల్లో ఆయన ఉన్నాడు, నా డైరెక్షన్ లో అన్ని సినిమాల్లో ఉన్నాడు. అంటే మాకేంటో కంఫర్టబుల్, ఎప్పుడు హీరో కి ఒక డైరెక్టర్ కి ఒక ప్రొడ్యూసర్ కి ఏంటంటే ఒక కంఫర్టబుల్ జోన్ చూసుకుంటాం. అది చంద్రమోహన్ లో కనపడదు. అతను పెట్టుకున్నా అంటే ఏ టెన్షన్ ఉండదు. డేట్ ఇచ్చారా చక్కగా ఆనర్ చేస్తాడు, ఏ టెన్షన్ పెట్టడు. మనం చెప్పిన క్యారెక్టర్ చెప్పామా, అలా ఒక అలా ఒకసారి చెప్తే ఏకసత్వాగ్రహిలాగా ఒకసారి ఆపోసర్ పట్టేస్తాడు. తప్పని మనం ఎదురు చూసేసారి కన్నా బ్రహ్మాండంగా చేసేస్తాడు. ఇవన్నీ ప్లస్ పాయింట్. అందుకు ఏ హీరో ఏ డైరెక్టర్ కైనా, ఏ డైరెక్టర్ ఈ ప్రొడ్యూసర్ కైనా కంఫర్టబుల్ చూడాలి. అందుకని అతనితోటి సుఖం ఉంటుంది. సో పర్సనల్ గాను ఆయనతో చాలా కంఫర్ట్ ఉంటుంది, ప్రొఫెషనల్ గా కూడా ఆయనతో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. బహుశా అందుకని ఆయన ఎవరు చంద్రమోహన్ విమర్శించిన దాఖలా లేవు. ఎవరు ఏ ఆర్టిస్ట్ ఏ కో ఆర్టిస్ట్ చంద్రమోహన్ ఎప్పుడు విమర్శించటము, ఏ డైరెక్టర్ అతని గురించి తప్పు పెట్టడం ఎప్పుడు విని ఉండరు. మీరు 50 ఏళ్ళు ఎప్పుడు ఉండదు. అవును. ఆయన ఎప్పుడు అందరితోటి బాగుంటాడు, పని పని శుభ్రంగా చేస్తాడు. పని చౌక కాదు, డిసిప్లైన్ ఉంది, క్రమశిక్షణ ఉంది, చిత్తశుద్ధి ఉంది, వృత్తి మీద భయం భక్తి ఉంది. అది అవి ఉన్నప్పుడు ఇంకేముంది. 900లకు పైగా సినిమాల్లో నటిస్తూ మొదటి సినిమా నుంచి ఆఖరి సినిమా వరకు కూడా అదే డిసిప్లిన్ తో అదే భయంతో వృత్తి పట్ల ఉండటం అనేది, చాలా అది అది ఏమంటారు, నెక్స్ట్ తరాల వాళ్ళు క్యారీ చేయాల్సిన క్వాలిటీ. ఇప్పుడు నేను అదే కోరుకుంటున్నా. ఈయన సినిమాలని ఈయన వెర్సటైల్ డిఫరెంట్ డిఫరెంట్ జోనల్స్ క్యారెక్టర్లు తీస్తాడు. అవన్నీ క్రోడీకరించి అది ఒక లైబ్రరీగా రేపటి తరానికి. ఒక ఆర్టిస్టు ఒకే ఒక ఒకే ఆర్టిస్ట్ ఎన్ని రకాల జోనల్స్ లో ఎంత వేరియేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు, చేయగల చేశాడు. దాంట్లో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అనేది ఒక లైబ్రరీగా కూడా చేయొచ్చు. ఆయన వేషాలన్నింటినీ క్రోడీకరించి ఒక సెటప్ చేసి ఒక్కొక్క పాత్ర ఆ పాత్రకి ఈ పాత్రని చూడ, ఆ దాంట్లో ఎలా బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ పాత్రలో ఏంటి, ఈ పాత్రలో బాడీ లాంగ్వేజ్ ఏంటి, పాత్రకు తగినట్టు పాత్ర చిత్రంగా ఎలా బాడీ లాంగ్వేజ్ మార్చుకుని, ఏ జోనల్ తగినట్టు ఎలా తన తను ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ ఒక లెసన్ ఫ్యూచర్ జనరేషన్. అవన్నీ చేస్తే కూడా బాగుంటుంది. ఇండస్ట్రీ తరఫున మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ వాళ్ళు చేయాలి, చూసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం, నా సలహా. సార్, ఇప్పుడు నేను కొన్ని కొన్ని చోట్ల చూశాను ఆయనకి 100 కోట్లు అప్ అయిపోయింది, లాస్ అయిపోయారు అని ఎక్కడెక్కడో చూస్తా ఉన్నాను. అవన్నీ అసలు ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ. చాలా తప్పు, చాలా తప్పు. ఊరినే లూజ్ ఎండ్స్ ఎవరో బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు సోది వాళ్ళు వాళ్ళు చెప్తుంది. లేదమ్మా, చంద్రమోహన్ చాలా జాగ్రత్త కూడా, ఆవిడ భార్య అంతకన్నా జాగ్రత్త పడతాడు. వాళ్ళేమి అంత అజాగ్రత్తగాను అంత అబాధ్యత దంపతులు కాదు. మొదటి చూస్తున్నాం ఇవాళ కాదు,
వాళ్ళు ఆరంభంగా ఆవిడ కాలిబల సూత్రం గారు డాక్టర్ డాక్టర్ గారు కూతురు అమ్మాయి ఆవిడ జలంధర్ చాలా పద్ధతి గల మనిషి, పద్ధతి గల బాధ్యత గల. అలాగే చంద్రమోహన్ అక్కడే ఉండేవాడు, ఇతరులు లవ్ చేసి తర్వాత ఇతరులు అంగీకారం పెళ్లి జరిగింది. పెళ్లి అయినా కూడా ఇతను చాలా బాధ్యత, ఆ బాధ్యతతో పెరిగిన కుటుంబం తప్పితే దంపతులు తప్పితే వాళ్ళ అబాధ్యతతో గాలిగా విత్తలు విడిగా ఓ డబ్బు వస్తుంది కానీ విత్తలతో దులాయి ఖర్చులు ఉప్పు ఖర్చులు ఏమి చేసేవాళ్ళు కాదు. అది కనుక అదన్నీ పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. ఓకే, సో చంద్రమోహన్ గారిది ప్రేమ వివాహం. ప్రేమవాహం పెద్దలు నిర్ణయం, ఫైనల్ పెద్దలు నిర్ణయం. అంటే అక్కడే ఉండేవాడు గాలి బలసుతో గారి ఇంట్లోనే ఉండేవాడు, అక్కడ ఓకే. నుంచే చేస్తారు. సో మొత్తానికైతే నిజంగా ఆయన ఎన్నో జనరేషన్స్, అంటే 1966 లో మొదలు పెట్టిన కెరీర్ ని ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ లాస్ట్ డేస్ వరకు కూడా ఆయన నటించారు. సో ఇంత బ్రహ్మ ఇంతటి హ్యూజ్ ఇంతటి కెరీర్. లాంగ్, ఇంత లాంగ్ జర్నీ విత్ విత్ సో మెనీ వర్సటైల్ పర్ఫార్మెన్స్ రైట్. చాలా రేర్ అమ్మా. లేని మహామహా నటులతో ప్రథముడుగా ఈయన చెప్పుకోవచ్చు. రీప్లేస్మెంట్ ఒక నాగభూషణానికి రీప్లేస్మెంట్ ఉండదు, ఒక ఎస్సీ రంగారావుకి రీప్లేస్మెంట్ ఉండదు, సూర్యకాంతానికి రీప్లేస్మెంట్ ఉండదు, సావిత్రికి రీప్లేస్మెంట్ లేదు, ఒక అల్లురామ ఇలా రీప్లేస్మెంట్ లేని నటులు ఉంటారమ్మా. అందరు నటులు మిగతా ఉంటారు, రీప్లేస్మెంట్ లేని నటులు. ఆ కోవలో ప్రముఖుడు, ఒక ప్రముఖుడుగా చంద్రబాబు అని చెప్పారు. అమేజింగ్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ ఓకే మచ్ సార్, లైవ్ లో థ్యాంక్ జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ చిట్టి బాబు ఓకే గారు, నమస్తే అండి. ఓకే.